ఏపీ ప్రజలు ఎప్పుడూ చూడని నరకాన్ని ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చూపించిందన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. సీఎం జగన్ వచ్చాక ఏపీని చాలా సంక్షోభాలు తాకాయన్నారు. మూడేళ్లలో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. పంటల భీమాను కూడా ఈ ప్రభుత్వం గాలి కుదిలేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి 66 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూడని నరకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 3 సంవత్సరాల కాలంలో చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు మాది సంక్షేమ పాలన అని. సంక్షేమ పాలన కాదు, ఇది సంక్షోభ పాలన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా విచిత్రం, ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. నెలకి ఒక్కసారి కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూడొచ్చు. ఏ ప్రభుత్వాలైనా ఎవరు ముఖ్యమంత్రులు అయినా సరే సచివాలయానికి నెలకి ఒక్కసారి కూడా రాని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కియచ్చు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రులైనా ప్రజల్ని నేరుగా కలిసే అవకాశం ఉంది, కానీ ప్రజల్ని నేరుగా కలవని ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించాలని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఆయనతో వచ్చినాయి ఈ రాష్ట్రంలో. కూర్చొని కూర్చోకముందే ఇసుక సంక్షోభం వచ్చింది. నేను ఇవాళ చూస్తూ ఉంటా చాలా ఆశ్చర్యంగా ఇప్పటికి కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, పారదర్శకవంతమైన ఇసుక, మీరు పలానా చోట మీరు ఇది చేయండి. మాకు అర్థం కాని ఏంటంటే ఇవాళ కూడా ఇసుక సంక్షోభం, ఇసుక దోపిడీ ఈ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు ఎన్నో సంక్షోభాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. విద్యుత్ సంక్షోభాలు చూసాం, రకరకాల సంక్షోభాలు మనం ఈ రాష్ట్రంలో చూడటం జరిగింది. అలాగే ఎన్నికల ముందు ఆయన ఒక మాట చెప్పాడు, ప్రత్యేక హోదా అంటూ వస్తే ఎన్నో రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన మాటలను నమ్మి 22 మంది ఎంపీల్ని ఆయనకి ఇస్తే కేంద్రం నుండి ఒక్క పరిశ్రమక తీసుకురాకపోగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.